छत्रपति शिवाजी महाराज एदुर्कोने धैर्य साहसालु आ टाइम लो चुट्टुपक्कल उन्न ए राज्यानिकि कूडा लेदु अंत मनोधैर्यानि अंत भुजबलानि కలిగినటువంటి ఒక గొప్ప పరిపాలకుడు అతని రాజ్యాభిషేకాన్ని ఎందుకు మీరు విరోధించారు చేశారు కదా ఇప్పుడు మీరు ఏమంటున్నారు ఎలిజిబిలిటీని బట్టి ఉన్నారన్నారు కదా మనుస్మృతి అధ్యాయం 4 శ్లోకం 61 ఏం చెప్పింది శూద్రుడు ఏమో రాజ్యాన్ని అంగీకరించరాదు అంటే ఇప్పుడు భారతదేశం శూద్రుడు ఏను రాజ్యాన్ని అంగీకరించరాదు మనుస్మృతి అధ్యాయం 1 శ్లోకం 91 పై మూడు వర్ణాలను సేవించడానికే శూద్రుని బ్రహ్మ సృష్టించాడు ఇది తప్ప అతడు ఇతర పనులు చేయడానికి అర్హత లేదు భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం 41 42 43 సేమ్ మనుస్మృతిలో చెప్పినటువంటి శ్లోక అధ్యాయం 1 శ్లోకం 88 89 90 91 లో ఇచ్చిన వివరణనే ఉంది అంటే ఇక్కడ శాస్త్రాలు రిస్ట్రిక్ట్ చేయకపోతే ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజాభిషేకాన్ని బ్రాహ్మణ ధర్మం వ్యతిరేకించినప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక్కడ కాశీకి వెళ్లి గగాభట అనే ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి అతని బరువుకు సమానంగా తూగే బంగారం ఇస్తానని లంచం ఇచ్చి రాజ్యాభిషేకం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకవేళ ఎలిజిబిలిటీని బట్టి మీరు బ్రాహ్మణుడు అవుతాడు అనుకుంటే రామాయణంలో శంభుకుడు వేదాలు పఠించినందుకు మీరు అతని తలను ఎందుకు నరికారు ఎలిజిబిలిటీని బట్టి మీరు అతని నైపుణ్యాన్ని బట్టి అతనికి ఓడ వస్తుందంటే మహాభారతంలో ఏకలవుని బొటనవేలును ఎందుకు నరికారు అంటే ఇది శాస్త్ర నేను రాసినే కావు కదా మీరు రాసుకున్నటువంటి శాస్త్రాలు కదా నిహేబట్టునంటే ఈ శాస్త్రాలు ఈ బ్రాహ్మణ ధర్మం ఒకవేళ స్థాపించబడితే ఎందుకు బ్రాహ్మణ ధర్మం స్థాపించబడితే అంటున్నా ఆర్ఎస్ఎస్ లో పనిచేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పటివరకు భారతదేశంలో ఆర్ఎస్ఎస్ నిర్మాణం చేసిన స్ట్రక్చర్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్స్ బ్రాహ్మణులు తప్ప ఇంకెవరు రాలేదు ఆ బ్రాహ్మణులు చిత్పావన్ బ్రాహ్మణులు తప్ప అంటే ఇది వాస్తవమా మీరేదో వాళ్ళ మీద కసి మీరు ఆల్రెడీ గోల్వాల్కర్ రచనలు చూస్తారు గోల్వాల్కర్ ఎవరు హెగడే వారెవరు చిత్పావన్ బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు ఇంకో వీళ్ళు ఒక విభాగం చిత్పావన్ బ్రాహ్మణులు అండి వీళ్ళు పీష్వా బ్రాహ్మణులని చరిత్ర చదివి ఉంటారు వీళ్ళు పీష్వాలు బ్రాహ్మణులు అంటే ఆర్ఎస్ఎస్ కి ఇప్పటి వరకు అధినేతలందరూ ఈ పీష్వా బ్రాహ్మణులే వేరే వాళ్ళు లేరు అదే మీరు మీరు మళ్ళా కాశ్మీర్ బ్రాహ్మణుడు పెట్టలేరు మీరు కాశ్మీర్ బ్రాహ్మణులు అసలు పెట్టారు బ్రాహ్మణుల్లో ఉన్న కొన్ని రకాల్లో కాశ్మీర్ బ్రాహ్మణులు సారస్వత బ్రాహ్మణులు అంటారు చాలెంజ్ చేస్తారా ఇప్పుడు దీన్ని ఏదో మన మన డిబేట్ కాబట్టి మాట్లాడుతున్నారా ఇప్పుడు మీరు నెట్ తీయండి ఆర్ఎస్ఎస్ బ్రీఫ్ హిస్టరీ లో తీసి ఇప్పటివరకు ఆర్ఎస్ఎస్ చీఫ్స్ ఎవరైందో మీరు ఒకసారి చదవండి ఇప్పుడు ఉన్న మోహన్ భాగవత్ ఎవరు అంటే చిత్పావన్ బ్రాహ్మణులు ఉంటారా వాళ్ళకి అంటే చిత్పావన్ బ్రాహ్మణులు అంటే ఇప్పుడు ఒక ఒక విషయం చెప్తానండి ఇప్పుడు విషయానికి ఒక బీసీ లీడర్ తో ఇక్కడ ఒక బీసీ అంశం మీద మాట్లాడినప్పుడు కాన్స్టిట్యూషన్ పరిభాషలో బీసీలకు ఉన్నటువంటి రైట్ల గురించి మాట్లాడతాడు ఆ బీసీలో ఉన్నటువంటి 4000 కులాల్లో ఏదో ఒక కులం నుండి వస్తాడు నా కులము అని మాట్లాడాడు అక్కడ ఇది అలాగే బ్రాహ్మణుడు దాంట్లో చిత్పావన్ అనే సమాధానం రాదు చెప్పుకోడు కానీ అది రియల్ ఫ్యాక్ట్ చిత్పావన్ బ్రాహ్మణులు మాత్రమే దాన్ని శాసిస్తున్నారు బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపించడమే వాళ్ళ లక్ష్యం కాబట్టి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ఆర్ఎస్ఎస్ మిత్రులు కూడా దిగంబర్ కాంబ్లే గారు చాలా క్లియర్ గా ఆర్ఎస్ఎస్ అధినేతలందరూ చిత్పావన్ బ్రాహ్మణులే మామూలు బ్రాహ్మణులు ఇట్లా కాదు అని ఒక చెప్పారు అది రైటా తప్ప మీరు కూడా కామెంట్ల రూపంలో ఇవ్వచ్చు లేదంటే డిబేట్లు వచ్చి ఇట్లా పాల్గొనవచ్చు చెప్పండి కాంబ్లే గారు అయితే దీంట్లో బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపించడం అంటే నేను ఇప్పుడే చెప్పినటువంటి ఇన్ని ఆంక్షలు ఉన్నాయి ఇన్ని ఆంక్షల్ని వాళ్ళ ధర్మ గ్రంథాలు పూర్తి స్థాయిలో శాసిస్తున్నాయి వాళ్ళ ధర్మ గ్రంథాలు పూర్తి స్థాయిలో లిఖించబడి ఉంది దాన్ని అనుసరిస్తారు కదా ఇప్పుడు ఎలిజిబిలిటీని బట్టి ఏదో ఉమెన్ ఈ మధ్య ఎక్కడో డిబేట్లు వచ్చేటప్పుడు చాతుర్వర్ణ వ్యవస్థ చాలా మహా గొప్పది శ్రేష్టమైనది భుజాల నుండి ఒట్టినటువంటి వాళ్ళు క్షత్రియులు అంటే ఆ తల్లికి తెలియదు ఆ బ్రాహ్మణ ధర్మం ఆ తల్లికి ఏ విధంగా కల్చరల్లీ
సంస్కృతి పేరిట ఆచారాల పేరిట కట్టుబాట్ల పేరిట ఎన్ని వేల సంవత్సరాలు బానిసత్వంలో నెట్టేసింది ఆ తల్లి మీడియా ముందర వచ్చి మాట్లాడిందంటే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రైట్ కాబట్టి చదువుకొని బయట వచ్చి మాట్లాడగలిగింది లేకపోతే ఆమెకు చదువుకునే రైట్ కూడా లేదు ఇక్కడ ఇంకోటి ఉంది వాళ్ళు చెప్తున్న డిబేట్లలో హిందూ మతం కంటే డెమోక్రటిక్ మతం ఈ ప్రపంచంలో లేదు హిందూ మతం అని అన్నను నేను ఇప్పుడే అన్నాను హిందూ మతమే లేదు ఈ విషయంలో అస్తిత్వంలో ఉన్నదంతా బ్రాహ్మణ ధర్మం ఇప్పుడు హిందూ అని రాస్తున్నారు కదా వీళ్ళు హిందూ అని రాస్తున్నారు కదా ఇప్పుడు రామతం కంటే డెమోక్రటిక్ మతం ప్రజాస్వామిక మతం ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచం లెక్కలు లేదు మిగతా ఏ మతం మీద మీరు ఇట్లా మాట్లాడండి దీనికంటే జంతు ప్రపంచంలో ఏది లేదు అని నేను నిరూపిస్తా దీనికంటే మతము ఈ జంతు ప్రపంచంలోనే ఎక్కడ లేదు అని నేను నిరూపిస్తా అంటున్నా ఎట్లా అంటారు నేను ఒకటి అంటున్నా ఈ జంతు ప్రపంచంలో ఒక జీవి మరో జీవి మీద ఎప్పుడు దాడి చేస్తుంది ఆహారం కొరకు మాత్రమే దాడి చేస్తుంది దాని కడుపు నిండిన తర్వాత ఆ జీవి ఎప్పుడు కూడా మిగతా జీవులను హింసించదు ఇక్కడ ఫలానా కులం ఇక్కడ ఫలానా కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆ అబ్బాయిని నరికేస్తారు మీరు మీ ధర్మం గొప్పదా పలానా కులం వాడు నీటిని ముట్టాడని చిన్న పిల్లాడు పసి పిల్లాడు అతన్ని ఒక టీచర్ కొట్టి చంపుతాడు మీ ధర్మం గొప్పదా డెమోక్రటికా ఇప్పటివరకు ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ శ్రామికులు అధికారంలో రాకుండా అడ్డుకుంటున్నది మీ శాసనాలు కావా బీసీల జనగణన మీరు ఎందుకు చేసట్లేదు డెమోక్రటిక్ దేశం అంటే బీసీల జనగణన చేసి ఆర్టికల్ 340 ప్రకారము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారము వారి జనాభా ప్రతిపాదిక ప్రకారం వాళ్లకు ఆర్థిక సామాజిక రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి 70 సంవత్సరాలు రాజ్యాంగం అమల్లోకి వచ్చి పూర్తవుతున్నా ఈ రోజు వరకు బీసీలకు ఎందుకు మీరు పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వట్లేదు మీది డెమోక్రటిక్ దేశం అయితే మీది డెమోక్రటిక్ మతం అయితే బీసీలందరూ హిందువులే కదా మరి వాళ్ళు అధికారంలో రావడాన్ని అడ్డుకుంటున్నది ఎవరు ఎవరు అడ్డుకుంటున్నారు బీసీలు అధికారం రావడానికి ఎవరు అడ్డుకుంటున్నారు ఇప్పటివరకు నేను చెప్పింది మళ్ళా మీరు బదులుకి తీసుకొస్తారు అది కాదు వీళ్ళకి అంటే ఈ బ్రాహ్మణులు అని మీరు డైరెక్ట్ గా బ్రాహ్మణులను బ్రాహ్మణ కులాన్ని టార్గెట్ చేస్తున్నారా బ్రాహ్మణ మతాన్ని లేదంటే నేను ఈ కుల వ్యవస్థను టార్గెట్ చేస్తున్నాను నేను ఒక దేశ పౌరుణ్ణండి నాకు మతం కులం కంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఫాలోవర్ కాబట్టి బాబాసాహెబ్ చాలా స్పష్టంగా అంటారు నేను ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ అని అంటారు నేను మొదట మరియు చివర కూడా ఇండియన్ అని అంటారు నేను బాబాసాహెబ్ స్థాపించిన మాతృ సంస్థకు జాతీయ స్థాయిలో నాయకుణ్ణి నేను బాబాసాహెబ్ని అనుసరిస్తున్నాను నా టార్గెట్ మతం కాదు నా టార్గెట్ కులం కాదు మతం మంచిది చేస్తే చేయనివ్వండి కులం మంచిది చేస్తే చేయనీయండి అసలు అదే అసందర్భమైన విషయం నా బాధ ఈ దేశ నాగరికునిగా ఈ దేశ పౌరునిగా నాకున్న ఏకైక బాధ అమెరికా తర్వాత సహజ వనరుల్లో ఈ ప్రపంచంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది అంటే ప్రకృతి ప్రసాదించినటువంటి ఖనిజ సంపదలో భారతదేశం 2వ స్థానంలో ఉంటుంది కానీ నా దేశంలో కుర్రాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండదు నా దేశంలో ఉన్నటువంటి యువకులు విదేశాల్లో కూలి పనికి వెళ్తున్నారు నా దేశంలో ఉన్నటువంటి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఏ దేశంలో ప్రపంచంలోనే సాగయోగ్యమైన భూమిలో 2వ స్థానంలో ఉన్నటువంటి దేశం భారతదేశం 185 మిలియన్ల హెక్టార్ల భూమి సాగయోగ్యమైనది ఈ దేశంలో ఉంటే ఆ సాగయోగ్యమైన భూమికి అత్యధికంగా నీరందే భూమి భారతదేశంలో ఉంది 55 మిలియన్ల హెక్టార్ల భూమికి నీరందుతుంది అటువంటి దేశంలో అన్నాన్ని ఉత్పత్తి చేస్తున్న ఆ అన్నదాత ఆత్మహత్యలు చేస్తా ఉంటే నాకు మతంతో ఏం పని అండి ప్రపంచంలో అత్యధిక ఉత్పన్నాలను కలిగి ఉన్నటువంటి నా దేశంలో అభంశుభం తెలియని 6 సంవత్సరాల లోపు వచ్చే పిల్లలు పౌష్టికారలేమితో సంవత్సరానికి 25 లక్షల మంది చనిపోతున్నారు దీనికి ఎవరు బాధ్యత వహించాలి మనం మతం కులం ఆవేశం అనే విషయం కాదు ఇక్కడ మనం దేశ పౌరులుగా ఈ దేశ అభివృద్ధి గురించి సమాజాన్ని స్థాపించడం కొరకు మనం ఏం చేయగలమో దేశ పౌరులు బాధ్యతయుతంగా పనిచేయాలి ఈ గొడవ అంతా ఎందుకు వస్తుంది వాడికి లాబింగ్ మతం పేరిట జనాన్ని రియాక్ట్ చేస్తేనే వాడికి ఓట్లు వస్తున్నాయి వాడికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపించడం బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపించడం
ब्राह्मण धर्मा ब्राह्मण